హలో ఎంతో ఉత్సాహంగా నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి ప్రాజెక్టుల బండనాగుడు ప్రదర్శన కార్యక్రమాలు దాదాపుగా ఈ సమయంలో 20-22 చోట్ల పోటీలు జరుగుతున్నప్పటికీ కూడా మన పోటీకి ఆహ్వానించినటువంటి తోట శ్రీనివాసరావు గారు రాయపాటి శ్రీనివాసరావు గారి ఆహ్వానం మేరకు 11 జతల యజమానరావు ఎంతో సంతోషం. వారందరికీ కూడా ధన్యవాదములు. ఒకసారి క్లాప్స్ కొట్టాలి అందరూ కూడా. మన సోదరి మన గౌరవ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు గారి యొక్క సతీమణి నంబూరు వసంత కుమారి గారు ఈ జతను ప్రారంభించారు. చాలా సంతోషం. ఓకే, అందరూ దూరంగా ఉండాలి. ఆహ్వానితులందరినీ కూడా వేదికపై ఆశీర్లు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. గిరిజన మొత్తం పెరిగేలా, గిరిజన మొత్తం కూడా ఎవరు ఉండకూడదు, మొత్తం పెరిగేలా, గిరిజన మొత్తం వెళ్ళిపోండి. చెప్పండి, గిరిజన మొత్తం పెరిగే వెళ్ళిపోండి. నిన్నట్లాగానే వాలంటీర్లందరూ కూడా ఎక్కడో అక్కడ బయటకు పంపించాలని కోరుతున్నాం. చూద్దాం, విడిగా ఎవరు ఉండవద్దు, గ్యాజులు ఉండవాళ్ళు మాత్రమే లాభం. రెండో కిట్ అన్నీ కావాలిగా. ఇక్కడ గ్యాలరీ ఉంది, అందరు వచ్చి గ్యాలరీలో కూర్చొని కూర్చున్నాం. పెద్దలు అబ్బా చెత్తకు సంబంధించిన వారు ఒక 10 నిమిషాలు నిండిపోతారు. ఏమండి ఆ ట్రాక్టర్ దగ్గర ఉంది, ఈ చెత్తకు సంబంధించిన వాళ్ళు అండి. నీళ్ళు అయ్యోట కృష్ణ చౌదరి గారు, ఇరుకుపాలెం ఎంపీటీసీ గారు, పల్నాడు జిల్లా. రాయపాటి శ్రీనివాసరావు గారు అప్పూరు పల్నాడు జిల్లా వారి చేత రెడీగా ఉండాలి. గేట్ దగ్గర బయలుదేరి రావాలి. చెట్టుకే కదా దెబ్బలు పడేది. ఈరోజు రెండో రోజు ఎంతో ఆసక్తిగా ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి రైతు సోదరులందరికీ కూడా నంబూరు శంకర్రావు గారు వారి తరఫు నుంచి అందరికీ రైతులందరికీ కూడా స్వాగతం తెలుపుకుంటున్నాం. 9వ రౌండ్ 2257 అడుగుల దూరాన్ని 9:10 పూర్తి చేయడం జరిగింది. దేవభక్తిన సుబ్బారావు గారు కానూరు వారి చెత్త పోటీలో ఉన్నాయి. 2వ జత వారు బయలుదేరి రావాలి. కాడిగారు డివిఆర్ మెమోరియల్ దేవభక్తి సుబ్బారావు గారు కానూరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. ఐదు నిమిషములు ఉన్నది. పదవ రౌండ్ 2500 అడుగుల దూరాన్ని 10:19 పూర్తి చేయడం జరిగింది. దేవభక్తిన సుబ్బారావు గారు కానూరు వారి చెత్త పోటీలో ఉన్నాయి. అందరూ
डीवीआर मेमोरियल देवभक्त सुब्बाराव गारू कानूर पेनमलूर मंडल कृष्णा जिला वारी जत पोटी लो देवभक्त सुब्बाराव गारू कानूर पेनमलूर मंडल कृष्णा जिला वारी जत पोटी लो सैड लाइन दाटी पन्न बैठक पड़ते टोर्न रिकार्ड कोल तग्गे డివిఆర్ మెమోరియల్ దేవభక్తి సుబ్బారావు గారు కానూర్ వారి జత పోటీలో ఉన్నాయి. శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో విజయలక్ష్మి నంది బ్రీడింగ్ విజయలక్ష్మి పోలీస్ భక్తుల రామకృష్ణ చౌదరి గారు ఇరుకుపాలెం ఎంపీటీసీ గారు పల్నాడు జిల్లా రాయపాటి శ్రీనివాసరావు గారు అప్పూరు సత్తిరిపల్లి మండలం పల్నాడు జిల్లా మీ జత కాడి కట్టుకుని రెడీగా ఉండాలి. గేట్ దగ్గర రావాలండి త్వరగా. చెన్నాకొల్ని ఒక చేతితో ఉపయోగించాలి, కర్రతో కొట్టకూడదు, పొడవకూడదు. డివిఆర్ మెమోరియల్ దేవభక్తి సుబ్బారావు గారు కానూరు. దేవభక్తి సుబ్బారావు గారు కానూరు పెనంలోని మండలం కృష్ణా జిల్లా వారి గొప్ప పోటీలో ఉన్నాయి. 2 నిమిషములు ఉన్నది. దూరాన్ని 13 నిమిషములు 7 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. దేవభక్తి సుబ్బారావు గారు కానూరు వారి జత పోటీలో ఉన్నాయి. సైడ్ లైన్ దాటి పన్న బయటకు వెళ్తే టోర్నమెంట్ రికార్డ్ నుంచి కొలత తగ్గించబడుతుంది. దేవభక్తి సుబ్బారావు గారు కానూరు వారి జత పోటీలో ఉన్నాయి. బండ పోయినంత దూరం కొలత తగ్గించారు. కొలత తగ్గిస్తారు, మళ్ళీ బండి తెచ్చుకునే లెక్కలు కొలిస్తే. 1 నిమిషం ఉన్నది. డివిఆర్ మెమోరియల్ దేవభక్తి సుబ్బారావు గారు కానూరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. దూరాన్ని 14 నిమిషములు 20 సెకండ్లు పూర్తి చేయడం జరిగింది. 30 సెకండ్లు ఉన్నది. రెండవ తత్వం రావాలి, కాటి కట్టుకుని రావాలి, తీసుకురావాలి మీ తత్వని. డివిఆర్ మెమోరియల్ దేవభక్తి సుబ్బారావు గారు కానూరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత పోటీలో సమయం పూర్తయినది. ట్రాక్టర్ కావాలి, పంట పాయింట్ లో పెట్టాలి. పక్కొచ్చే రైవ్ లో ఉన్నాం.
డివిఆర్ మెమోరియల్ దేవభక్తిని సుబ్బారావు కానూరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత లాగిన దూరము 3332 అడుగుల 6 అంగుళములు 3332 అడుగుల 6 అంగుళములు శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆశీస్సులతో విజయలక్ష్మి పుల్స్ భక్తుల రామకృష్ణ చౌదరి గారు ఇరుకుపాలెం ఎంపీటీసీ గారు ముప్పాలెం మండలం పల్నాడు జిల్లా రాయపాటి శ్రీనివాసరావు గారు అబ్బూరు సత్తెనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత రావాలి తీసుకురావాలి మీ జతని ఆ తదుపరి టీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్ సాయిశ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు కొప్పురావూరు పెదకాకాని మండలం గుంటూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి రెండో జత రావాలి బాబు నేను జత మీకు తెలుసు ఎంత టైంలో బయటకు వస్తే మనం ఎంత టైంలో స్టార్ట్ చేస్తే సరిపోతుందని చక్కగా ఇప్పుకున్నారు రెండో చక్ర రాలేంత వరకు రావాలి త్వరగా తీసుకురావాలి పట్టుకోండి శివ 5 నిమిషాల్లో వచ్చి కట్టేసుకుంటే సరిగ్గా సరిపోతున్నాయి బయటకు వెళ్తే మీరు రావాలి రావటం సమయం కూడా చాలా తక్కువ ఉంది 5 గంటల వరకు కూడా బయటకు రావడానికి వీలు లేకుండా ఉంది వాతావరణ పరిస్థితి ఎవరు దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన వారు ఉన్నారు 11-12 గంటలకి అయితే ఎట్లా అండి రావాలి త్వరగా తీసుకురావాలి మూడో జత వారు కూడా రెడీగా ఉన్నారు ప్రదర్శనలో పాల్గొనున్నటువంటి ప్రతి జత యజమాని కూడా సత్కరించి గిఫ్ట్ బహుకరిస్తున్నారు నిర్వాహకులు నిర్వాహకుల తరఫున కమిటీ తరఫున అభిమానుల తరఫున ఈ జత యజమాని సత్కరించి గిఫ్ట్ బహుకరించవలసిందిగా రవిచౌదరి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అమ్మా సోదరి మండలం మీరు నాలుకొచ్చి కూర్చొని ప్రదర్శన చూడాలి అమ్మా ఆడవారు ఆడపడుసులు మీరు నాలుకొచ్చి కూర్చోండి అమ్మా ఆడపడుసులు వాళ్ళలో ఉండి చూడవలసిన అవసరం లేదు మీరు నాలుకొచ్చి కూర్చోండి ఆ సోదరి ఆడపడుసులు వచ్చినప్పుడే గేటికి వెయ్యా మగవాళ్ళు మాత్రం రానివ్వద్దు రావాలి జత రావాలి గేటికి ఏ జత వస్తుంది తీసుకురండి త్వరగా రవిచౌదరి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్రహ్మారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ షరీఫ్ గారు మాజీ మార్కెటింగ్ చైర్మన్ గారు వెంకటేశ్వర రామలూరి గోపి గారు వైసీపీ నాయకులు ఉన్నం తిరుపతిరావు గారు వైసీపీ నాయకులు వారందరినీ కూడా ఈ గత యజమాన్ని సత్కరించి గిఫ్ట్ బహుకరించవలసిందిగా నిర్వాహకుల తరఫున ఆహ్వానిస్తున్నాము Thank you.
స్వామి ఆశీస్సులతో విజయలక్ష్మి బుల్స్ భక్తుల రామకృష్ణ చౌదరి గారు ఎంపీటీసీ ముప్పాడ మండలం పల్నాడు జిల్లా రాయపాటి శ్రీనివాసరావు గారు అప్పూరు సత్తెనపల్లి మండలం పల్నాడు జిల్లా కంబైన్స్ వారి చేత పోటీకి రెడీగా ఉన్నాయి. మూడో జాతగా టీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్ సాయిశ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోట శ్రీనివాసరావు గారు కొక్కురావురు పెదకాకేన మండలం గుంటూరు జిల్లా వారి చేత రెడీగా ఉన్నారు. కార్యకర్తలు మన ఈ ప్రదర్శన ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు పక్కన తీర్పై మండల వాటర్ కూడా ఏర్పాటు చేశారు. దానిపై వారు దాని తీర్చుకోవాలి. ఆహ్వానితులందరికీ కూడా చైర్స్ ఏర్పాటు చేశారు. ఆశ్చర్యం కావాలి ప్రయాణాలు ఒకసారి ప్రమాదం బాబు. హలో హలో అన్న అన్న ఆ రెండు తీసుకొస్తా. సరిపడలేదండి నెట్. చెప్పాలి పాకెట్లో రెండు మొదలు పెట్టి దూరాన్ని 38 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న తదకన్నా 3 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. ఈ రోజు మన నిర్వహణ కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి నంబూరు శంకరరావు గారు ఏర్పాటు చేసినటువంటి 10 బహుమతులు ప్రకటించాం.
పంతుల బహుమతి ఒక్క జత ఏకస్ట్రా ఉంది. ఆ జత కూడా 8,000 రూపాయలు బహుమతులు బయటపరుస్తున్నారు. పదనాల శ్రీనివాసరావు గారు జూపూడి అమరావతి మండలం పల్నాడు జిల్లా వారు. సీతారాం ఆంజనేయ స్వామి ఆశీస్సులతో విజయలక్ష్మి బుల్స్ భక్తుల రామకృష్ణ గారు, రామకృష్ణ చౌదరి గారు, ఎంపీటీసీ ఇరుకుపాలెం, రాయపాటి శ్రీనివాసరావు గారు అబ్బూరు శక్తినిపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. టీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్ సాయిశ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు కొప్పురావురు పెదకాచారి మండలం గుంటూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి. రెండవ రౌండ్ 500 అడుగుల దూరాన్ని 2:16 పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 44 సెకండ్లు వెనుకంజిలో ఉన్నది. చెన్నాకుల్ని ఒక చేతితో ఉపయోగించాలి. కర్రతో కొట్టకూడదు, పొడవకూడదు. సైడ్ లైన్ దాటి బన్న బయటకు వెళితే తోన్న రికార్డ్ నుంచి కొలతను తగ్గించబడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా కాడి కట్టుకుని రెడీగా ఉండాలి. మూడవ జతగా టీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్ సాయిశ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు కొప్పురావురు పెదకాకాని మండలం గుంటూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి. రౌండ్ 750 అడుగుల దూరాన్ని 3:29 పూర్తి చేయడం జరిగింది. సీతారాం ఆంజనేయ స్వామి ఆశీస్సులతో విజయలక్ష్మి బుల్స్ భక్తుల రామకృష్ణ చౌదరి గారు, ఎంపీటీసీ ఇరుకుపాలెం, రాయపాటి శ్రీనివాసరావు గారు అబ్బూరు వారి జత పోటీలో ఉన్నాయి. రామకృష్ణ చౌదరి గారు ఇరుకుపాలెం, ఎంపీటీసీ గారు, రాయపాటి శ్రీనివాసరావు గారు అబ్బూరు సత్తెనపల్లి మండలం పల్నాడు జిల్లా 98 జత పోటీలో ఉన్నాయి. రౌండ్ 1000 అడుగుల దూరాన్ని 5:02 పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1:28 వెనుకంజిలో ఉన్నవి. భక్తుల శ్రీనివాసరావు గారు ఇరుకుపాలెం, ఎంపీటీసీ గారు, రాయపాటి శ్రీనివాసరావు గారు అబ్బూరు వారి జత పోటీలో ఉన్నాయి. టీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్ సాయిశ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు కొప్పురావురు పెదక
అయ్యాక మనల గుంటూరు జిల్లా మన కమిటీ ఆర్గనైజర్ కమిటీ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ సభ్యులు వారి జత బయలుదేరి రావాలి ఈ జత ప్రదర్శన తదుపరి బాబా ఫెన్సింగ్ మీద పడొద్దు ఎవరు కూడా ఐదో రౌండ్ 1250 అడుగుల దూరాన్ని 6:18 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది భక్తుల రామకృష్ణ చౌదరి గారు ఇరుకుపాలెం రాయపాటి శ్రీనివాసరావు గారు అబ్బూరు వారి జత పోటీలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1:46 సెకండ్లు వెనుకంజలో ఉన్నది ఈ విభాగమునకు సమయము 15 నిమిషములు సీతారాం ఆంజనేయ స్వామి ఆశీస్సులతో విజయలక్ష్మి బుల్స్ భక్తుల రామకృష్ణ చౌదరి గారు ఎంపీటీసీ ఆరో రౌండ్ 1500 అడుగుల దూరాన్ని 7:48 పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 2:09 వెనుకంజలో ఉన్నది మూడవ జతగా టీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్ సాయిశ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు కొప్పురావురు పెదకాకాని మండలం గుంటూరు జిల్లా వారి జత బయలుదేరి రావాలి సీతారామాంజనేయ స్వామి ఆశీస్సులతో విజయలక్ష్మి బుల్స్ భక్తుల రామకృష్ణ చౌదరి గారు ఇరుకుపాలెం ఎంపీటీసీ గారు రాయపాటి శ్రీనివాసరావు గారు అబ్బూరు వారి జత పోటీలో ఉన్నాయి ఏడవ రౌండ్ 1757 దూరాన్ని 9:16 పూర్తి చేయడం జరిగింది భక్తుల రామకృష్ణ చౌదరి గారు ఎంపీటీసీ ఇరుకుపాలెం వారి జత పోటీలో ఉన్నాయి అబ్బూరు శ్రీనివాసరావు గారు కంబైన్స్ మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 2:12 వెనుకంజలో ఉన్నవి ఫెన్సింగ్ మీద పడొద్దు ఫెన్సింగ్ అంటే 5 నిమిషములో ఉన్నది ఈ రోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని రేపు ఇంకా పెద్ద సైజు ఎల్లుండి ఇంకా పెద్ద సైజు న్యూ కేటగిరీ విభాగానికి రేపు ఎల్లుండి జూనియర్స్ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది అందరూ కూడా రాబోయే 2 రోజులు కూడా ఈ కార్యక్రమాలను తిలకించి కార్యక్రమాలను చేయప్రదం చేయవలసిందిగా గౌరవ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు గారు పెదకొరపాటు శాసనసభ్యులు ఆహ్వానిస్తున్నారు 4 నిమిషములు ఉన్నది మరి దయచేసి కుడి పక్కన వాళ్ళందరూ చూడండి వాలంటీర్లు ఏం చేస్తున్నారు చూడండి ఇన్ని 2 రోజులు ఉన్నాయి తరగతి ఆడబడుతున్నారు చూడండి
ఎనిమిదవ రౌండ్ 2000 అడుగుల దూరాన్ని 11 నిమిషముల 14 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. బాబా ఫెన్సింగ్ దయమాకండి. ఆ ఫెన్సింగ్ మీద చెల్లు దీవనండి వాలంటీర్లు మీరు చూస్తూ ఊరుకుంటున్నారేంటి? ఫెన్సింగ్ ఒంగిపోతుంటే ఏదో తాత్కాలికంగా ఏర్పాటు చేసింది అది. బాబా కుడి పక్కన చెబుతున్నా నా చేతులు పెట్టబోతుంది ఫెన్సింగ్ మళ్ళీ వాలంటీర్లు తమరు మూడు నిమిషములు ఉన్నది. మూడో జతగా టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సాయి సిరి కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు కొప్పురావురు పథకాకాని మండలం గుంటూరు జిల్లా మన ప్రదర్శన ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు తమ వాలంటీర్లు చెప్పింది మీకు ఖాళీ కూడా చేతులు పెట్టిన ఎడుతున్నారు ఫిన్షింగ్ వారి జత రెడీగా ఉండాలి. అది అటుపక్కూడదు సార్. తొమ్మిదవ రౌండ్ 2257 దూరాన్ని 12:31 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. బత్తుల రామకృష్ణ చౌదరి గారు ఇరుక్కుపాలెం రాయపాటి శ్రీనివాసరావు గారు అబ్బూరు వారి జత పోటీలో ఉన్నాయి. రెండు నిమిషములు ఉన్నది. బయటకు వెళితే తోలు రికార్డు కొలతం తగ్గించబడుతుంది. చూడండి అక్కడ శ్రీను ఒక్క నిమిషమా ఉన్నది. నిధానానికి ముఖ్య అతిథులుగా మన ఇన్ఛార్జి మంత్రి వర్యులు కారుమూరు వెంకట నాగేశ్వర గారు మరి యొక్క 10 నిమిషాలు విచ్చేస్తున్నారు.
సీతారామాంజనేయ స్వామి ఆశీస్సులతో విజయలక్ష్మి పుల్స్ భక్తుల రామకృష్ణ చౌదరి గారు ఎంపీటీసీ ఎరుకుపాలెం ముప్పాళ్ళ మండలం పల్నాడు జిల్లా రాయపాటి శ్రీనివాసరావు గారు అబ్బోరు సత్తెనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత లాగిన దూరము 2474 అడుగులు వారి జత 2500 అడుగుల దూరాన్ని లాగితే 26 అడుగులు క్రాస్ పోతే 2474 అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి స్వామి జయంతి శుభ సందర్భంగా పల్నాడు జిల్లా అమరావతి మండలం మల్లాది గ్రామంలో గౌరవనీయులు గౌరవ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు గారు పెదకూరపాడు వారి యొక్క ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు కంచేటి సాయిబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెదకూరపాడు నియోజకవర్గం నంబూరు బాబురావు గారు పెదకూరపాడు నియోజకవర్గ సీనియర్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ హనుమంతరావు గారు శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం ధర్మకర్త తోట శ్రీనివాసరావు గారు కొప్పురావుడు ప్రముఖ పశుపోషకులు టీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్ సాయి శ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రముఖ పశుపోషకులు ప్రముఖ శోధకుడు రాయపాటి విశ్వేశ్వరరావు గారు 88 తాళ్ళు వారి యొక్క పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల పండులాగుడు ప్రదర్శన కార్యక్రమాల్లో భాగముగా ఈ రోజు రెండవ రోజు ఆరుపళ్ల విభాగానికి మూడవ జత పోటీకి వస్తున్నాయి. ఈ జత టీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్ సాయి శ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు కొప్పురావూరు పెదకాకాని మండలం గుంటూరు జిల్లా వారి జత పోటీకి రెడీగా ఉన్నాయి. ప్రదర్శనలో పాల్గొనున్నటువంటి ప్రతి జత యజమాని కూడా సత్కరించి గిఫ్ట్ బహుకరిస్తున్నారు నిర్వాహకులు. వారి తరఫున, నిర్వాహణ కమిటీ తరఫున, అభిమానుల తరఫున ఈ జత యజమాని సత్కరించి గిఫ్ట్ బహుకరించవలసిందిగా మన ఈ ప్రదర్శన నిర్వహణ కమిటీ సభ్యులు పెదకూరపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంచేటి సాయిబాబు గారిని, పెదకూరపాడు నియోజకవర్గ సీనియర్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నంబూరు బాబురావు గారిని, శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం అభయాంజనేయ స్వామి అరక్క భక్తులు అభయాంజనేయ స్వామి అరక్క దేవస్థానం ధర్మకర్త భవిర్శెట్టి హనుమంతరావు గారిని ఈ జత యజమాన్ని సత్కరించి గిఫ్ట్ బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ఈ పోటీలో పాల్గొని విజేతలైనటువంటి రైస్ సోదరులకు మొదటి బహుమతి 50,000 రూపాయలు, రెండవ బహుమతి 40,000 రూపాయలు, మూడవ బహుమతి 30,000 రూపాయలు, నాలుగో బహుమతి 25,000 రూపాయలు, ఐదో బహుమతి 20,000 రూపాయలు, ఆరో బహుమతి 15,000 రూపాయలు, ఏడో బహుమతి 12,000 రూపాయలు, ఎనిమిదో బహుమతి 10,000 రూపాయలు, తొమ్మిదో బహుమతి 8,000 రూపాయలు, పదో బహుమతి 6,000 రూపాయలు, పదకొండో బహుమతి 5,000 రూపాయలు వచ్చినటువంటి ప్రతి జతకి కూడా బహుమతి.
ఈ బహుమతులు మొత్తాన్ని కూడా నంబూరు శంకర్రావు గారు గౌరవ శాసనసభ్యుల వారి కార్తీక సౌజన్యంతో నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు 11వ బహుమతి 5,000 రూపాయలు పగనాల శ్రీనివాసరావు గారు జూపొడి అమరావతి మండలం పల్నాడు జిల్లా వారు బహుకరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంచేటి సాయిబాబు గారిని, పెదకూరుపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నంబూరు బాబురావు గారిని, శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం ఆలయ ధర్మకర్త బైర్శెట్టి హనుమంతరావు గారిని ఈ జత యజమాన్ని సత్కరించి గిఫ్ట్ బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. వైఎస్ఆర్ ఇంట్రా డెవలపర్ సాయిశ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు పొప్పురా ఊరు పెదకాకాని మండలం గుంటూరు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. మూడవ జతగా, నాలుగవ జతగా అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో వీరాల శ్రీనివాసరావు గారు
257 గజ దూరాన్ని 33 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్న 2 సెకండ్ల ముందంజలో ఉన్నది. అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో బీటాల శ్రీనివాసరావు గారు ముట్లూరు మొట్టిచెరుకూరు మండలం గుంటూరు జిల్లా మీ జత రెడీగా ఉండాలి. సైడ్ లైన్ దాటి బండ బయటకు వెళితే తోలిన రికార్డు నుంచి కొలతం తగ్గించబడుతుంది. ఐదో జతగా బ్రదర్ జోసెఫ్ తంబి ఆశీస్సులతో గోపాల్ మిత్ర పొప్పూరి ఆదినారాయణ గారు ఉత్తర్లపాడు చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత రెడీగా ఉండాలి. రెండవ రౌండ్ 500 అడుగుల దూరాన్ని 1 నిమిషం 53 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న 23 సెకండ్ల ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న 21 సెకండ్ వెనుకంజలో ఉన్నది. తోట శ్రీనివాసరావు గారు కొప్పురావూరు వారి యొక్క జత పోటీలో ఉన్నాయి. జోసెఫ్ తంబి ఆశీస్సులతో మీరు రెడీగా ఉండాలి. అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో బీరాల శ్రీనివాసరావు గారు ముట్లూరు బట్టిచెరుకూరు మండలం గుంటూరు జిల్లా వారి జత తాడి కట్టుకుని రెడీగా ఉండాలి. నాలుగో జత వారు దూరాన్ని 3 నిమిషముల 2 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న 27 సెకండ్ల ముందంజలో ఉన్నది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న 33 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. తోట శ్రీనివాసరావు గారు కొప్పురావూరు పెదకాకాని మండలం గుంటూరు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. దూరాన్ని 4 నిమిషముల 9 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న 53 సెకండ్ల ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న 35 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. టీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్ సాయిశ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు కొప్పురావూరు వారి జత పోటీలో ఉన్నాయి. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో బీరాల శ్రీనివాసరావు గారు ముట్లూరు టీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్ సాయిశ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు కొప్పురావూరు వారి జత పోటీలో ఉన్నాయి. ఐదో రౌండ్ 1257 గజ దూరాన్ని 5 నిమిషముల 18 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న 1 నిమిషము ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న
46 సెకన్లు జరుగుతున్నటువంటి పోటీ ఆరు పళ్ళ విభాగానికి సుమారుగా 12 కింటాల 50 కేజీలు వెయిట్. రేపు జరిగే పోటీ 14 కింటాల 50 కేజీలు. ఎల్లుండి జరిగే పోటీ 16 కింటాలతో సుమారుగా 16 కింటాల పోటీ. అందరూ కూడా వచ్చి రేపు ఎల్లుండి జరిగే పోటీలను తిలకించి కార్యక్రమాలను జయప్రదం చేయాలి. శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో బీరాల శ్రీనివాసరావు గారు ముట్లేరు వట్టి చెరుకూరు మండలం గుంటూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి. కాడి కట్టుకుని ఆరో రౌండ్ 1500 అడుగుల దూరాన్ని 6 నిమిషముల 28 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 నిమిషము 20 సెకండ్ల ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 49 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్ సాయిశ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు కొప్పురావురు మన కమిటీ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు శ్రీనివాసరావు గారు కొప్పరావు గారి జత పోటీలో ఉన్నాయి. నాకు జత రెడీగా ఉండాలి. చిన్నోకళ్ళు ఒక చేతితో ఉపయోగించాలి. ఏడవ రౌండ్ 1750 అడుగుల దూరాన్ని 7 నిమిషముల 41 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా 1 నిమిషము 36 సెకండ్లు ముందంజలో ఉన్నది. మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా 59 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. తోట శ్రీనివాసరావు గారు కొప్పురావురు వారి జత పోటీలో ఉన్నాయి. నాలుగో జత బయలుదేరి రావాలి. కాడి కట్టుకుని తీసుకురావాలండి. తోట శ్రీనివాసరావు గారు కొప్పురావురు పెదకాకాని మండలం గుంటూరు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. ఎనిమిదో రౌండ్ 2000 అడుగుల దూరాన్ని 8 నిమిషముల 52 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా 2 నిమిషముల 22 సెకండ్ల ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా 1 నిమిషము వెనుకంజలో ఉన్నది. తోట శ్రీనివాసరావు గారు కొప్పురావురు వారి జత పోటీలో ఉన్నాయి. టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్ సాయిశ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు కొప్పురావురు రౌండ్ 2250 అడుగుల దూరాన్ని 10 నిమిషముల 11 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా 1 నిమిషము 1 సెకండ్ వెనుకంజలో ఉన్నది. టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్ సాయిశ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు
కొప్పురా ఊరు పెద్దకాకాని మండలం గుంటూరు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో బీరాల శ్రీనివాసరావు గారు ముక్కలూరు పొట్టిచెరుకూరు మండలం గుంటూరు జిల్లా రావాలి మీ జత కార్యకర్తని గేట్ దగ్గర ఉండాలి. నాలుగు నిమిషంలో ఉన్నది దూరాన్ని 11:24 పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1:05 వెనుకంజలో ఉన్నది. టీఎస్ఆర్ ఇంత్రా డెవలపర్ సాయిశ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారి జత పోటీలో ఉన్నాయి. టీఎస్ఆర్ ఇంత్రా డెవలపర్ సాయిశ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నది. నాలుగో జత రావాలి త్వరగా. టీఎస్ఆర్ ఇంత్రా డెవలపర్ సాయిశ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు కొప్పురావూరు అడుగుల దూరాన్ని 12:35 పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 47 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి. మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి, మరల తిరిగి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి 83 అడుగుల దూరాన్ని లాగాలి. టీఎస్ఆర్ ఇంత్రా డెవలపర్ సాయిశ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు కొప్పురావూరు పెదకాకాని మండలం గుంటూరు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. నాలుగో జత రావాలి త్వరగా. శ్రీనివాసరావు గారు కొప్పురావూరు సైడ్ లైన్ దాటి బండ బయటకు వెళితే తేలిన రికార్డు నుంచి కొలతను తగ్గించబడుతుంది. టీఎస్ఆర్ ఇంత్రా డెవలపర్ సాయిశ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ రెండు అడుగుల దూరాన్ని 1 నిమిషమే ఉన్నది. 13:54 పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి. మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి, మరల తిరిగి 83 అడుగుల దూరాన్ని లాగాలి. అటు చివరకు వెళ్లి మరల తిరిగి 83 అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు. ఇంఫ్రా డెవలపర్ సాయిశ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు కొప్పురావూరు పెదకాకాని మండలం గుంటూరు జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి. సమయం పూర్తయినది. దయచేసి ఆ ఫినిషింగ్ బెల్ చేతులు తీసేయండి. ఇంత 2 రోజులు ఉంది కార్యక్రమం, ముందుకు నెట్టుకోవద్దు దయచేసి ఎవరు కూడా.
ఇన్ఫ్రా డెవలపర్ సాయిశ్రి కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు కుప్పరావూరు పదకాకాని మండలం గుంటూరు జిల్లా వారి చేత లాగిన దూరము 3206 అడుగులు 3206 అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి. శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో బీరాల శ్రీనివాసరావు గారు ముట్లూరు వట్టిచెరుకూరు మండలం గుంటూరు జిల్లా రావాలి మీ చెత్త తీసుకురావాలి. శ్రీ అభయాంజనేయ స్వామి యొక్క జయంతి శుభ సందర్భంగా మల్లాది గ్రామంలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజమల బండలాగర్ ప్రదర్శన కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు ఆరుపల్ల విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతోంది. ఈ రోజు ఆరుపల్ల విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని రేపు న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. ఆ విభాగంలో ఉన్నటువంటి రైస్ శోధనంతా కూడా రేపు మీ యొక్క జతలతో వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి. జతారు కూడా కాడి కట్టుకుని రావాలి, అక్కడే కాడి కట్టుకు రావాలి. ప్రశాంతంగా కూర్చోండి, ప్రశాంతంగా కూర్చుంటే హ్యాపీగా అనిపిస్తుంది. ప్రదర్శనలో పాల్గొనున్నటువంటి ప్రతి జత యజమాని కూడా సత్కరించి గిఫ్ట్ బహుకరిస్తున్నారు నిర్వాహకులు. ఈ జత యజమాని సత్కరించి గిఫ్ట్ బహుకరించవలసిందిగా బంగళపాటి ఇంద్ర బ్రదర్స్ సర్పంచ్ సినపలకలూరు వారిని, సింగం పల్లారెడ్డి గారు టీఎస్ఎస్ అధ్యక్షుల వారిని, బంగళపాటి భాస్కర్ గారిని, గంగసాని నరసింహారెడ్డి గారు బాబు గారు, వైఎస్ఎంపీ అచ్చంపేట వారిని ఆహ్వానిస్తున్నాము. అందరూ స్టేజ్ వరకు కింద కింద కూర్చున్నాం.
जत प्रदर्शन तदपर ईदो जत ब्रदर जोसफ तंडी आशीस एएन बुल्स गोपाल मित्र पोपूरी आदिनारायण गारु तर्लपाडु चंद्रलपाडु मंडलम एनटीआर जिला वारी जत रेडी उंडाली आ तदपरी श्री अंतम्म तल्ली आशीस गौरवनीलु पेदकोरपाडु शासन सभ्युलु नंबूरु शंकर राव गारु पेदकोरपाडु वारी जत रेडी उंडाली पीएसएस अध्यक्षुल वारिनी बंदलपाटी भास्कर गारिनी गंगसानी नरसिंहारेड्डी गारु बाबू गारु इंद्रजीत अच्चंपेट मंडल प्रजा परिषत् उपाध्यक्षुल वारिनी आह्वानिस्तुन्नामु స్వామి ఆశీస్సులతో బీరాల శ్రీనివాసరావు గారు ముక్లూరు వట్టిచెరుకూరు మండలం గుంటూరు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. బ్రదర్ జోసఫ్ తండ్రి ఆశీస్సులతో ఏఎన్ బుల్స్ గోపాల్ మిత్ర పోపూరి ఆదినారాయణ గారు గోపాల్ మిత్ర తిరుమలపాడు చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత రెడీగా ఉండాలి. రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. బీరాల శ్రీనివాసరావు గారు ముట్లూరు వారి జత పోటీలో ఉన్నాయి. వారు రెడీగా ఉండాలి గేట్ దగ్గర. సైడ్ లైన్ దాటి బండ బయటకు వెళితే తొన్న రికార్డ్ నుంచి తంతం తగ్గించబడుతుంది.
శ్రీనివాసరావు గారు మక్లూరు దూరాన్ని 2:33 పూర్తి చేయడం జరిగింది. మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 17 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. కోట్లో శుభ్రం చేయండి. రెడీగా ఉండాలి గేట్ దగ్గర. వీరం బ్రదర్స్ శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో బీడాల శ్రీనివాసరావు గారు ముక్కోరు వత్తిచెరుకూరు మండలం గుంటూరు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. వెయ్యడుగుల దూరాన్ని 5:10 పూర్తి చేయడం జరిగింది. మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 8 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. బీడాల లక్ష్మీ శ్రీనివాసరావు గారు మక్లూరు వట్టిచెరుకూరు మండలం గుంటూరు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. బయలుదేరి రావాలి. బ్రదర్ జోసఫ్ తండ్రి ఆశీస్సులతో ఏంబుల్స్ గోపాల్ మిత్ర పాపూరి ఆదినారాయణ గారు కొర్లపాడు చంద్రపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా తీసుకురావడం చెప్పని Thank you.
ఐదో రౌండ్ 1257 అడుగుల దూరాన్ని 7:32 పూర్తి చేయడం జరిగింది. మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1:14 వెనుకంజలో ఉన్నది. వీరాల శ్రీనివాసరావు గారు మట్లూరు వట్టి చెర్కూరు మండలం గుంటూరు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. బొప్పూరి ఆదినారాయణ గారు తర్లపాడు చంగళ్ళపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా తీసుకురావాలి మీ జతని కాడి కట్టుకుని రావాలి. స్వామి ఆశీస్సులతో బీరాల శ్రీనివాసరావు గారు ముట్లోరు చర్ణకొలను ఒక చేతితో ఉపయోగించాలి. ఆరో రౌండ్ 1500 దూరాన్ని 9:42 పూర్తి చేయడం జరిగింది. బీరాల శ్రీనివాసరావు గారు ముట్లోరు వారి జత పోటీలో ఉన్నాయి. 5:00 ఉన్నది. ఎరుకల దూరాన్ని 9:42 పూర్తి చేయడం జరిగింది. 5:00 ఉన్నది. మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 26 వెనుకంజలో ఉన్నది. జోసెఫ్ తండ్రి ఆశీస్సులతో ఏఎన్ బుల్స్ గోపాల్ మిత్ర పోపూరు ఆదినారాయణ గారు తర్లపాడు చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా తీసుకురావాలి మీ జతని. కాడిగట్ రెడీగా ఉండాలి గేట్ దగ్గర. Thank you.
చెన్నకొండ ఒక చేతితో పూర్తిగా టచ్ అవ్వాలి. 2 నిమిషములు ఉన్నది. మీరు వెళ్ళాలి కోర్టులో ప్రవర్తిస్తారు. 8వ రౌండ్ 2000 అడుగుల దూరాన్ని 13 నిమిషముల 3 సెకండ్లలో పూర్తి చేయటం జరిగింది. వీరాల శ్రీనివాసరావు గారు ముట్లూరు వట్టిచెరుకూరు మండలం గుంటూరు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. ఇతరులు ఎవరు కూడా కోర్టులో ప్రకటించి పోటీ జరిగే సమయంలో ఆ టీం రెఫరీస్ కమిటీ పర్యవేక్షకులు ఉంటారు వారు తప్ప. పోపూరి ఆదినారాయణ గారు తొర్లపాడు చంద్రపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా రావాలి. మీ జత కాడి కట్టుకుని బయలుదేరి రావాలి. ఎక్కువ ఉపయోగం ఇది తన తాను కొట్టుకు వచ్చి మొత్తం వాళ్ళనుకున్నారు 20 మంది వస్తున్నారు జాతం మరి అప్పటికే ఎక్కువ మంది వస్తున్నారు. శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో వీరాల శ్రీనివాసరావు గారు ముట్లూరు వట్టిచెరుకూరు మండలం గుంటూరు జిల్లా వారి జత లాగిన దూరము 2142 అడుగుల 6 అంగుళములు 2142 అడుగుల 6 అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి 4వ స్థానంలో కొనసాగుతున్నాయి. బ్రదర్ జోసఫ్ తండ్రి ఆశీస్సులతో ఏఎన్ బుల్స్ గోపాల్ మిత్ర పోపూరి ఆదినారాయణ గారు తిర్లపాడు చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా కావాలి. కోర్టులో ప్రవేశపెట్టాలి. తీసుకురావాలి మీ జతని. ఆ తదుపరి 6వ జతగా శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో నంబూరు శంకర్రావు గారు గౌరవ శాసనసభ్యులు పెద్దకూరపాడు వారి జత రెడీగా ఉండాలి. జత యజమాన్ని సత్కరించి గిఫ్ట్ బహుకరించవలసిందిగా బల్లముడి పున్నారావు గారు మాజీ మల్ల ప్రజా పరిషత్ అధ్యక్షులు తాడికొండ మోహన్ గారు జయలక్ష్మి సన్ ఫైవ్స్ వార్మి పవన్ కుమార్ గారు హరిశంకర్ ఫిల్లింగ్ స్టేషన్ అధినేత వారి ముగ్గురిని కూడా ఆహ్వానిస్తున్నాము.
స్వామి జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా అమరావతి మండలం మల్లాది గ్రామంలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు వృషభరాజమల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమాలతో ఈరోజు ఆడపల్ల విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైస్ సోదరులకు మొదటి బహుమతి 50,000 రూపాయలు, రెండో బహుమతి 40,000 రూపాయలు, మూడో బహుమతి 30,000 రూపాయలు, నాలుగో బహుమతి 25,000 రూపాయలు, ఐదో బహుమతి 20,000 రూపాయలు, ఆరో బహుమతి 15,000 రూపాయలు, ఏడో బహుమతి 12,000 రూపాయలు, ఎనిమిదో బహుమతి 10,000 రూపాయలు, తొమ్మిదో బహుమతి 8,000 రూపాయలు, పదో బహుమతి 6,000 రూపాయలు. ఈ బహుమతుల మొత్తాన్ని కూడా గౌరవ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు గారు పెదకూరుపాడు నియోజకవర్గ శాసనసభ్యుల వారికి ఆర్థిక సౌజన్యంతో నిర్వహించబడుతున్నాయి. ఈ 11వ జతకు కూడా స్పెషల్ బహుమతిగా 11వ బహుమతి 5,000 రూపాయల మొత్తాన్ని పగడాల శ్రీనివాసరావు గారు జూపొడి అమరావతి మండలం పల్నాడు జిల్లా వారు బహుకరిస్తున్నారు. ఇంకా మీ జత ప్రదర్శన తదుపరి ఇంకా 6 జతలకు ప్రదర్శన నిర్వహించవలసి ఉన్నది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారు, చాలా టైం అవుతోంది. కొలికాడి కూడా కాదు, ఇప్పటికి 4 జతలు మీ ముందు ప్రదర్శన ఇచ్చే చివరి 5 నిమిషాల్లో వచ్చి రెడీగా ఉంటే సరిపోతుంది. ఇంకా టైం కావాలంటే ఎట్లాగని అర్థం చేసుకోవాలి. మీరు రైస్ సోదరులకు ఇబ్బంది, కమిటీ వారికి ఇబ్బంది, తిలకించడానికి వచ్చినటువంటి వారు ఇబ్బందిని అర్థం చేసుకోవాలి. రావాలి. పోపు రాజనారాయణ గారు తిర్లప్పాడు తీసుకురావాలి మీ జతని. మరికొద్ది క్షణాల్లో మన యొక్క శాసనసభ్యులు నందూరు శంకరరావు గారితో పాటుగా మన యొక్క జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పారావారి వెంకట నాగేశ్వరరావు గారు ఇచ్చేస్తున్నారు, వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. మరికొద్ది క్షణాల్లో మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు వీరితో పాటు కొంతమంది ముఖ్య అతిథులుగా ఇంకా ఇచ్చేస్తున్నారు, కావున వారందరికీ మన యొక్క కమిటీ సభ్యులు స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. రాజనారాయణ గారు తీసుకురావాలి మీ జతని. చాలా టైం తీసుకున్నారు. పోపు రాజనారాయణ గారు తిర్లప్పాడు చెన్నర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా రాయాలి త్వరగా. ఉన్నారు ఆ జతను పిలుస్తున్నాం.
మీరు మీకు కావాల్సినంత టైం మాత్రం ఇవ్వలేరు. మీరు 5 నిమిషాలకు 10 నిమిషాలకు లేకపోతే 15 నిమిషాలు అంటే ఇదే మొదటిసారి కాదు. ఇప్పుడు 4 దతలు పోటీ అయింది. 12:30 నిమిషాలకి డ్రా తీశాం. 4 దతల తర్వాత కూడా మీరు కరెక్ట్ గా రాలేకపోతే ఎట్లండి? వస్తున్నారా లేదా? లేకపోతే తదుపరి దతం పిలుస్తున్నాం. మీకు పోటీలో పాల్గొనే అవకాశం ఉండదు. పోతూరు ఆదినారాయణ గారు పొర్లపాడు చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా రావాలి. 2 నిమిషాల్లో కోర్టులో ప్రవేశపెట్టాలి, లేకపోతే తదుపరి జతం పిలవటం జరుగుతుంది. మీకు మాత్రం కంపేర్ సమయం ఇవ్వలేరండి, తెలియజేస్తున్నారు. మీరంతవరకు కోర్టులో కూడా ప్రవేశపెట్టాల. రాణి బాబు జతం రానండి. శ్రీలో విషయం తెలుసుకోలేకపోతే తదుపరి జతం పిలుద్దామని ఆర్గనైజింగ్ కమిటీ వారు డిసైడ్ అవుతున్నారు. ఆదినారాయణ గారు జతలపై కూడా 11 నిమిషాలైంది.
स्वामी जयंती सदर्भंग रो रोज बंदला इंका प्रजन स्वागत सुस्वागत दयचे अभी दयचे एवरू दयचे सहकारी रेप कार्यक्रम पेलिंग श्री रामचंद्र स्वामारी जयंती अत्यंत वैभव सहकारी मन वे जय श्री रामचंद्र स्वामी इंचार्जी मिनिस्टर गार वारी कमिटी वार तरफ नीचे स्वागत पलकृति मुलय वाणी स्वागत सुस्वागत पदकोर पाल निजर्ग तरफ नीचे स्वागत अदे विधि मन एमएलए मम्मूर शंकरराव तरफ नीचे कारमूर वेंकट नागेश्वर गारी स्वागत कार्यक्रम रैत सोदर की अभिमाल की अंदर की धन्यवाद మల్లమూడి పున్నారావు గారు మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు తాడికొండ మోహన్ గారు జయలక్ష్మి సన్ ఫైవ్స్ పవన్ కుమార్ గారు హరిశంకర్ ఫిల్లింగ్ స్టేషన్స్ అధినేత వారు ముగ్గురిని కూడా ఈ జత యజమాన్ని సత్కరించి గిఫ్ట్ బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము
కండ్రక్ రాము డాక్టర్ గారు పిలుస్తున్నారు ఆదినారాయణ డాక్టర్ గారు పిలుస్తున్నారు కండ్రక్ రాము రావాలి నువ్వు త్వరగా కండ్రక్ రాము కోర్టులోకి రావాలి కోర్టులోకి డాక్టర్ గారు పిలుస్తున్నారు జతకి సారథ్యం వహించాలంటే రావాలి త్వరగా రావాలి ఆ విడివాళ్ళందరూ బయటికి రావాలి మల్లమూడి పన్నారావు గారు మాజీ మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు తాడికొండ మోహన్ గారు జయలక్ష్మి సన్ పైప్స్ పవన్ కుమార్ గారు హరిశంకర్ ఫిల్లింగ్ స్టేషన్ అధినేత వారిని ఈ జత యజమాన్ని సత్కరించి గిఫ్ట్ బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం
పెన్సిల్ కి దూరంగా ఉండాలి. మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారికి స్వాగతం సుస్వాగతం. కమిటీ వారందరూ కూడా సాగరంగా స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నా. గౌరవనీయులు డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రులు పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యుల వారికి స్వాగతం సుస్వాగతం. మన గౌరవ శాసనసభ్యులు నందూరి శంకరరావు గారి యొక్క ఆహ్వానం మేరకు ఈ బండనగర్ ప్రదర్శన కార్యక్రమానికి ఈరోజు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారికి స్వాగతం సుస్వాగతం. ఓట్లు అవుతున్నావు నీకే చెప్పాలి బాబు ఆలోచన ఆగురు ఉంటారని చెప్పారు వాళ్ళు. మళ్ళీ నువ్వేంటి చర్ణాకలు తీసుకొస్తావు? దూరాన్ని 36 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా 2 సెకండ్ల ముందరూ కొన్ని కొన్ని సీట్లలో కూర్చోండి. కూర్చున్నా తోపూరు ఆదినారాయణ గారు తెల్లపాడు చంద్రన్నపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. కుర్చీలో కూర్చోండి. కూర్చున్నా తన తన సీట్లలో కూర్చోండి. ఒక్కొక్కరు 100 రావాలి. 100 రావాలి. ఒకరు కూర్చోండి. కూర్చున్నా బ్రదర్ జోసెఫ్ తండ్రి ఆశీస్సులతో ఏఎన్ బుల్స్ గోపాల్ మిత్ర పోపూర్ ఆదినారాయణ గారు తెల్లపాడు చంద్రన్నపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. అందరూ కూర్చోవద్దా? కూర్చున్నా. ఎంతో రసవత్తంగా ఈ యొక్క పోటీ కార్యక్రమం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమానికి సుదూర్ఘ ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి ఐదు సోదరులందరికీ కూడా మా యొక్క శాసనసభ్యుల వారి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 2500 అడుగుల దూరాన్ని 2:38 పూర్తి చేయడం జరిగింది. 4వ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా 5 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. పోపూరు ఆదినారాయణ గారు తెల్లపాడు చంద్రన్నపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి. Thank you.
డిసిసి అందరూ తమ తమ కుర్చీలో కూర్చోవాల్సిందే కోరుతున్నాం. ఎంతో దూరం నుంచి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన మంత్రి గారు కారుమూరు వెంకటనాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో నమ్మూరు శంకర్రావు గారు 11 శాసనసభ్యుల వారి చేత రెడీగా ఉండాలి. ఆరో చేతగా దూరాన్ని 4:29 పూర్తి చేయడం జరిగింది. నాలుగో స్థానంలో కొనసాగుతున్న దతకన్నా 21 ముందంజలో ఉన్నది. మూడో స్థానంలో కొనసాగుతున్న దతకన్నా 1 వెనుకంజలో ఉన్నది. పోపూరి ఆదినారాయణ గారు పుల్లపాడు చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. ఈ విభాగములకు సమయము 15. ఈ జత ప్రదర్శన తదుపరి వెంటనే ఆరో జతగా ప్రదర్శన కావలసిన వారు శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో నమ్మూరు శంకర్రావు గారు 11 శాసనసభ్యుల వారి చేత రెడీగా ఉండాలి. పల్నాడు జిల్లా నూతనంగా ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మన పల్నాడు జిల్లా వ్యవసాయ ప్రాంతం కనుక ఎక్కువ రైతులు ఉంటారు కనుక రైతులని ప్రోత్సాహపరచడం కోసం రైతుల కోసం మన శంకర్రావు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. వారికి యొక్క రైతుల తరపు అందరి నుంచి కూడా మా యొక్క నమ్మూరు శంకర్రావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఎంతో చక్కగా గత 4 రోజులుగా ఈ యొక్క కమిటీ వారు కూడా ఈ నిర్వహణ కమిటీ వారు అందరూ కూడా చాలా చక్కగా చాలా శ్రద్ధగా అందరూ కూడా కష్టపడి ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. పోపూరి ఆదినారాయణ గారు అడుగుల దూరాన్ని 6:45 పూర్తి చేయడం జరిగింది. నాలుగో స్థానంలో కొనసాగుతున్న తతకన్నా 1:35 వెనుకంజలో ఉన్నది. తల్లి ఆశీస్సులతో నమ్మూరు శంకర్రావు గారు 11 శాసనసభ్యుల వారి చేత ఆరో చేత రెడీగా ఉండాలి. గేటు దగ్గర కాడి కట్టుకుని 5 నిమిషాల్లో ఆ తదుపరి శ్రీ ఆకురాగుపల్లి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో యామిని మోహన్ శ్రీ గారు, సన్నా ప్రామారావు గారు, కొత్తపాలెం సర్పంచ్ గారు, మాసవరం మండలం పల్నాడు జిల్లా,
श्री वेणुगोपाल स्वामी आशीस्सुलतो कोलुसु पल्लय्य मेमोरियल कोलुसु श्रीनिवासराव गारु वेंकटेश्वरराव गारु तेंपल्ली गन्नवरम मंडलम कृष्णा जिल्ला वारि चेत रेडीगा उंडाली ఐదో రౌండ్ 1257 దూరాన్ని 8:32 పూర్తి చేయడం జరిగింది. నాలుగో స్థానంలో కొనసాగుతున్న తత్కన్నా ఒక నిమిషం వెనుకంజలో ఉన్నది. నిన్న ఈ రోజు ఎంత చక్కగా తిరిగిస్తున్న రైతు సోదరులందరూ కూడా ఇదే విధంగా రేపుడు ఇంతకన్నా రెట్టింపుగా ఉంటుంది ఒక కార్యక్రమం రైతులు అక్కడి నుంచే వచ్చేసినారు. వారికి చుట్టుపక్కల వాటర్ కూడా సమకూర్చి ఉన్నారు. ఎవరైనా వాటర్ తప్పకపోతే తాగవలసిందిగా కోరుతున్నాం. ఇక నుంచి రాబోయే ఘటనలన్నీ కూడా ఒకదానికి ఒకటి మించి ఉంటుంది కనుక ఎంతో అద్భుతంగా జరుగుతాయి. రైతులందరూ కూడా చక్కగా వీక్షించవలసిందిగా కోరుతున్నాం. మంచి కాంపిటీషన్ జట్ల ప్రదర్శన ఉంది. ఒకదానికి ఒకటి మించి ఉంటుంది. రాబోయే జట్లన్నీ కూడా అందరూ కూడా శ్రద్ధగా ఉండి పిలిపించవలసిందిగా కోరుతున్నాం. ఐదు నిమిషముల ఉన్నది పూర్తి చేయడం జరిగింది. పోపూరి ఆదినారాయణ గారు తొల్లపాడు వారి జత పోటీలో ఉన్నాయి. 4 నిమిషములు ఉన్నది. తొల్లపాడు చెల్లర్లపాడు మండలం ఎన్టీఆర్ జత వారి చెత్త పోటీలో ఉన్నాయి. మూడు నిమిషములు ఉన్నది తొల్లపాడు వారి చెత్త పోటీలో ఉన్నాయి. 2 నిమిషములు ఉన్నది ఇటు చివరకు వచ్చి మనల్ని తిరిగి 143 అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి 4వ స్థానంలో కొనసాగుతారు. కావాలా
ఆశీస్సులతో నమ్మూరు శంకర్రావు గారు పెదపూరపాడు శాసనసభ్యుల వారి జత రెడీగా ఉండాలి, కార్యకర్తలు రెడీగా ఉండాలయ్యా, తీసుకొచ్చేయండి. వారి జత రెడీగా ఉన్నాయి, కూర్చో కూర్చో తొందరగా. ఆ రోజు జత రెడీగా ఉన్నాయండి. గేట్ దగ్గర పూర్తి చేయడం జరిగింది. తిరిగి రౌండ్ లో 143 అడుగుల దూరం 30 సెకండ్లు ఉన్నది. 143 అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి 4వ స్థానంలో కొనసాగుతారు. శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో నమ్మూరు శంకర్రావు గారు పెద్దకోరపాడు శాసనసభ్యుల వారి జత రెడీగా ఉన్నాయి. ఆ తదుపరి 7వ జత వారు రెడీగా ఉండాలి. 4వ స్థానంలో కొనసాగాలంటే 143 అడుగుల దూరాన్ని లాగాలి. సమయము పూర్తయినది. ట్రాక్టర్ రావాలి, 12 పాయింట్లు పెట్టాలి. గణేష్ అడి పేరు గణేష్ అండి. ఇప్పుడు రాబోయే జత నంబూరు శంకరరావు గారి ఎడ్ల జతలు వస్తున్నాయి. కోపూరి ఆదినారాయణ గారు తొర్లపాడు చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత లాగిన దూరము 2036 అడుగుల 4 అంగుళములు. 2036 అడుగుల 4 అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి 5వ స్థానంలో కొనసాగుతున్నాయి. వెళ్తారు గారు మినిస్టర్ గారు. ఇక్కడికి రావటం మనందరికీ చాలా సంతోషకరం. మరి ఈ ఎడ్ల బల ప్రదర్శనని ఆయన చూసి
చాలా సంతోషిస్తున్నారు. ఇక ఇది మా గ్రామంలో కూడా మా తణుకులో కూడా పెట్టాలని ఇప్పుడు డీటెయిల్స్ తీసుకుంటున్నారు. నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడికి రావడం వల్ల ఆయన కూడా ఈ ఎడ్ల గురించి అడగటం మరి తెలుసుకొని వాళ్ళ గ్రామంలో కూడా పెట్టాలని చెప్పి అనుకోవటం చాలా సంతోషకరమైన విషయం. మరి ఇప్పుడు దీని గురించి ఈ ఎడ్ల బలప్రదర్శన గురించి ఆయన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎమ్మెల్యే గారు నంబూరు శంకర్రావు గారు చాలా మంచి మనిషి. ఆయన ఎప్పుడూ కూడా నియోజకవర్గం పెదకూడపాడు అన్ని గ్రామాల్లోనూ పనులు చేయించాలి తపన గ్రామాలు అభివృద్ది చేయాలనే తపనతో ఉండే శంకర్రావు అంటే నాకు ఎప్పుడూ ఇష్టం గౌరవం. ఆయన ఇలా ఎడ్ల పందాలని పిలవగానే రావటం జరిగింది. ఎందుకంటే నేను రైతు బిడ్డనే, నేను వ్యవసాయం చేశాను, ఆకుమడికి నీళ్లు తోలాను, ఆకుమడి అలికాను, ఆకుమడి విత్తనాలు వేశాను, ఆకుతీత తీశాను, తరాలు వేశాను, మూడు పూడ్చాం, కోత కోసాం, కొప్పు నూర్చాం, బస్తా మోకాల మీద ఎత్తుకుని ఎగరేసిన ఎత్తుకుంటాం కూడా తెలుసు నాకు. అటువంటిది ఎడ్ల పొందాలంటే ఆయన చెప్పగానే రావటం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చాక తెలిసింది జ్వాలా నరసింహరావు గారు. ఆయన మరి ఎన్నో పదవులు చేశారు, సీనియర్ మోస్ట్, చాలా మంచి వ్యక్తి, పెద్ద వ్యక్తి. నేను అందరూ చాలా మంది సార్లు విన్నున్నాను ఆయన గురించి, అటువంటి వ్యక్తి. అలాగే ఐదు మండలాల ఎంపీపీలకి, జడ్పీటీసీలకి, మండల పార్టీ అధ్యక్షులకి, వేదిక నడిచిన పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎందుకంటే మాది కూడా వ్యవసాయ కుటుంబమే. మా రాజకీయాల్లో మా వెనకాల ఎవరూ లేరు, నేనే రాజకీయాల్లోకి వచ్చాను. మా అత్తలంటే కాపుల గ్రామం, అత్తలంతా కాపులే. ఆల్ ఓవర్ ఇండియాలో బయట దేశాల్లో కూడా మేము అత్తిలైనా సరే తారేపల్లి కూడా మార్కెట్ మాదే. అన్ని చోట్ల బిజినెస్ చేసే మా కాపులు నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. అక్కడ యాదవులు ఉన్నది 5,000, మొత్తం కాపులే 53,000. మరి మా తాత ముత్తాంతుల గురించి మేము కాపులతో ఉండటం వల్ల నేను హైదరాబాద్ లో ఉంటాం. ఏ పనైనా సరే మా అత్తలికి చేయించటం, దాని మీద కాపులందరూ కూడా మా నాయసరావుని ఎమ్మెల్యే చేసుకుంటే బాగుంటుందని రాజశేఖర రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తాం. ఆ తర్వాత ఆయన ఇస్తానంటాం, నేను కష్టపడటం, తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వటం, తర్వాత నేను ఇండిపెండెంట్ గా ఇవ్వటం, తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు తీసేయటం నన్ను జరిపించారు. మాట తప్పని మనం తప్పని రాజశేఖర రెడ్డి గారు నన్ను జడ్పీ చైర్మన్ చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన జడ్పీ చైర్మన్ చేసి మళ్ళీ తనకి ఎమ్మెల్యేగా పంపించారు. ఆయన మళ్ళీ తనయుడు మళ్ళీ నన్ను ఎమ్మెల్యేగా పంపించి మంత్రిని చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మాదేంటంటే మా తణుకు కాన్స్టిట్యూన్సీ అంతా కూడా చౌదరీస్. స్వతంత్రం వచ్చిన తర్వాత అదర్ కాస్ట్ కంటెస్ట్ చేసింది నేనే, గెలిచింది నేనే. స్వతంత్రం వచ్చిన తర్వాత మంత్రి అయింది కూడా నేనే. అంటే నన్ను రాజశేఖర రెడ్డి గారు ఆ కాని చోట పెట్టి నన్ను ఎమ్మెల్యే చేస్తే తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మంత్రిని చేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అచేత మీ నియోజకవర్గానికి నంబూరు శంకర్రావు చాలా అదృష్టవంతులు, చాలా మీరందరూ అదృష్టవంతులు, ఆయన కూడా అదృష్టవంతులే. మంచి ప్రజానీకం, మంచి మనసున్న వాళ్ళు. ఆయన కష్టపడే మనస్తత్వం, కష్టంతో వచ్చిన మనిషి, కష్టాలు తెలిసిన మనిషి, ప్రజలకు ఏం చేయాలనే తపన ఉంది, మంచి మనిషిని. మరి ఈ నియోజకవర్గంలో మళ్లీ మీ ఎలక్షన్ లో కూడా అత్యధిక ఓట్లు మెజార్టీతో ఆయన గెలిపించి జగన్ గారికి కానుక ఇవ్వాలని. నేనేంటంటే మీరు ఈయనకు ఓటేస్తే ఈయన ఓటెట్టుకెళ్ళి జగన్ గారికి వేస్తారు అంతే కదా. మీరు ఓటేశారనుకో ఈయన ఎమ్మెల్యే అవుతారు, ఎమ్మెల్యే ఓటు కట్టుకెళ్లి జగన్ గారికి వేస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతారు. అలాగే నా ప్రజలు కూడా నాకు ఓటేస్తే నేను మళ్లీ నా ఓటెట్టుకెళ్ళి జగన్ గారికి వేస్తాను. అంచేత ఇవాళ చాలా సంతోషంగా ఉంది. నాకు చిన్నప్పుడు విషయాలు గుర్తుకొస్తున్నాయి.
రెండోట్ల బండి మీద పొలాల్లో తిరిగేవాడిని. ఆ బండి అన్ని తాళతో అయ్యి కూడా నాకు చాలా ఇష్టం. అటువంటి మంచి కార్యక్రమాన్ని ఇవాళ తిలకించారు. నా తణుకులో కూడా ఈ ఎడ్ల పందాలను పెడుతున్నానని చెప్పిన సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. వారిని కూడా రమ్మన్నాను నేను. అతి తొందరలోనే మా గ్రౌండ్ అది చూపించి ఈ కార్యక్రమాన్ని చేస్తానని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నిజంగా కూడా ఇది తిలకించేవారు. ఆయన కూడా ఇష్టమైన సబ్జెక్ట్ ఇది. అచేత ఇటువంటి కార్యక్రమాన్ని శంకర్రావు ఎక్కడో నడిసేది పట్టుకొచ్చి ఇక్కడ ఈ ఊర్లో పెడతాం కూడా, మరి అభయాంజనేయ స్వామి సన్నిధానం పక్కన పెడతాం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, మరి ఇవాళ మీ అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున రైతాంగం రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, మీరు రైతు కష్టాలు తెలుసు, రైతు బాధలు తెలుసు, మరి అన్ని కూడా తెలుసున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రైతులు బాగుండాలని పెద్దపేట వేసి అందులోనూ నాకు భోజనం పెడతాం ఇష్టం. ఆ భోజనానికి తగ్గట్టుగా నాకు సివిల్ సప్లై మినిస్టర్ ఇచ్చారు. రాష్ట్రం అంతా భోజనం పెట్టే ఉద్యోగమే నాకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కష్టపడి మంచి పని చేసి ఈ ప్రభుత్వానికి జగన్ గారికి మంచి పేరు తీసుకొస్తానని, మరి మీ జిల్లాకి నన్ను ఇన్ఛార్జిగా వేయటం, ఇన్ఛార్జిగా నా శక్తి వంచన లేకుండా ఈ పల్నాడు జిల్లాని, ఈ ఇడిని జిల్లాని, చిన్న జిల్లాని అభివృద్ధి పథంలో నడిపించడానికి మీ ఎమ్మెల్యేలందరితో మంత్రులతో కలిసి ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ది చేయడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, శంకర్రావు గారికి ఎప్పుడు కూడా అండగా ఉండండి, తోడుగా ఉండండి, కూడా ఉండండి. ఈ మధ్యన బయలుదేరుతున్నారు పచ్చకండాలు వేసుకుని రకరకాల మాటలు చెప్తూ, బాధనే బాధనని ఎవరు పోతున్నారు? కేంద్రంలో పెట్రోల్ పోతున్నారు, డీజిల్ పోతున్నారు, గ్యాస్ పోతున్నారు, దానివల్ల నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయి. డీజిల్ పెరిగేటప్పటికీ ట్రాన్స్పోర్ట్ పెరిగితే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు రూపాయలు పెరిగే చోట 2 రూపాయలు పెంచేస్తున్నారు. అక్కడికి మనం కట్టుదిట్టం చేస్తున్నాం. రేట్లు పెరగకుండా చూసే బాధ్యత కూడా నాదే. దాని మీద ఉక్కు పాదంతో తొక్కేస్తానని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా గట్టి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. అంచేత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకోండి, మీ నంబూరు శంకర్రావు గారిని దృష్టిలో పెట్టుకోండి, అత్యధికంగా ఆయన్ని తోడుగా నీడగా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ జిల్లా ఇన్ఛార్జిగా ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ది చేయడానికి శక్తి వంచినలాగా కృషి చేస్తానని తెలియజేస్తూ, జై కిసాన్, జై జవాన్, జై జగన్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకేనండి. ఇప్పటికే ఆలస్యం అయింది జతకి. మా యొక్క నంబర్ శాసనసభ్యుల తరపు నుంచి కంచేరి సాయిబాబు గారి చేతుల మీదుగా ఇక మంత్రివర్యుల గారికి సిరి సత్కారం చేస్తున్నారు. అదేవిధంగా ఒక బహుకారం కూడా చేస్తున్నారు. ప్రదర్శనలో పాల్గొనున్నటువంటి ప్రతి జత యజమాని కూడా సత్కరించి జ్ఞాపకం గిఫ్ట్ బహుకరిస్తున్నారు. నిర్వాహకులు నంబూరు శంకర్రావు గారు, ఈ జత యజమాని నంబూరు శంకర్రావు గారిని సత్కరించి గిఫ్ట్ బహుకరించవలసిందిగా ఈ రోజు మన ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ కూర్చున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు మాత్రమే దిగుతారు. 2 నిమిషాలు అందరినీ స్టేజ్ మీద కూర్చోవాల్సిందిగా కూర్చున్నాం. మల్లారి గ్రామస్తుల తరఫున, పశు పోషకుల తరఫున,
తిరగించడానికి సోదరు సోదరి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాము. అది అది కట్టాల విశ్వేశ్వరరావు తోట శ్రీనివాసరావు గారు, ఎందుకంటే మొన్నటి వరకు కూడా చిరుకువాడ శ్రీరంగనాథరావు గారు మంత్రివర్యులు గుంటూరు నియోజకవర్గానికి గుంటూరు జిల్లాకి ఇచ్చారు.